రైతులందరికీ నమస్కారం. కోవిడ్ వ్యాక్సినేషన్ రెండవ దశ కార్యక్రమం వ్యాక్సినేషన్ యాక్టివిటీ నిన్నటి నుంచి దేశవ్యాప్తంగా ప్రారంభమైంది. నిన్న దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా రెండవ దశ వ్యాక్సినేషన్ లో వారు కూడా తీసుకోవడం జరిగింది. 60 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఈరోజు వ్యాక్సినేషన్ తీసుకునేటువంటి అవకాశము రెండో దశ కార్యక్రమంలో ప్రభుత్వం కల్పిస్తా ఉంది. 60 సంవత్సరాలు దాటిన వారితో పాటు 45 సంవత్సరాలు దాటినటువంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నటువంటి వారు కూడా వ్యాక్సినేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ రకంగా ఉన్నటువంటి వారందరూ కూడా కోవిడ్ పోర్టల్కి వెళ్లి తమ పేరు నమోదు చేసుకుని నియర్ బై సెంటర్స్లో ఏ సెంటర్కి వెళ్లాలో కూడా వారందరూ తెలియజేసి ఈ యొక్క వ్యాక్సినేషన్ సంబంధించినటువంటి అవకాశం వాళ్ళకు ఉంటుంది. అదేవిధంగా మార్చి అంటే నిన్నటి నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమైంది. పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కూడా ఉదయం 9 గంటల నుంచి సాయంకాలం 3 గంటల వరకు ఎవరైనా భారతీయులు 60 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళందరూ కూడా ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకుని వ్యాక్సినేషన్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ప్రభుత్వ కేంద్రాలలో అంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎక్కడైతే వ్యాక్సినేషన్ సెంటర్స్ ఉన్నాయో అక్కడ ప్రజలకు ఈ యొక్క వ్యాక్సినేషన్ ఉచితంగా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎవరైనా ప్రైవేట్కి వెళ్ళాలనుకుంటే అక్కడ మాత్రమే డోసుకు 250 రూపాయల చొప్పున అక్కడ ప్రైవేట్ ఆసుపత్రి వాళ్ళు మరి రుసుము వసూలు చేస్తారు. ఏ ఒక్కరు కూడా ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా వ్యాక్సినేషన్ తీసుకుంటున్నప్పుడు 250 రూపాయలకు ఎక్కువ 1 రూపాయి కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి నేను ప్రైవేట్ సెంటర్స్ కూడా కోరుతా ఉన్నాను, మీ మీ కేంద్రాలలో ఏ ఒక్కరు కూడా పొరపాటు చేయకుండా ప్రభుత్వం నిర్ణయించినటువంటి మరి ఫీజు మాత్రమే వసూలు చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. పేద ప్రజలు మధ్యతరగతి ప్రజలు అందరూ కూడా వాళ్ళకందరికీ ఉచితంగా ఉంటుంది. వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్ లో వేసుకోవచ్చు వ్యాక్సినేషన్. అదేవిధంగా ఈరోజు దేశవ్యాప్తంగా మరి 10,000 కేంద్రాలు ఈ యొక్క గవర్నమెంట్ హాస్పిటల్స్ ఫ్రీ వ్యాక్సినేషన్ కేంద్రాలు 10,000 కేంద్రాలు దేశవ్యాప్తంగా ప్రారంభిస్తున్నారు. నిన్న కొన్ని ప్రారంభమైనాయి, ఈరోజు కొన్ని ప్రారంభమైనాయి. అవి 10,000 నుంచి 20,000కు పెంచాలని భారత ప్రభుత్వము లక్ష్యంగా పెట్టుకుంది. కాబట్టి వస్తున్నటువంటి వ్యాక్సినేషన్ ప్రొడక్షన్ దృష్టిలో పెట్టుకుని ఆ రకంగా దశల వారీగా దేశవ్యాప్తంగా 20,000 కేంద్రాలలో ఉచిత వ్యాక్సినేషన్ కేంద్రాలు మరి ప్రభుత్వం తరఫున దేశ ప్రజలకు అందించేటువంటి ప్రయత్నం చేస్తాము. అదేవిధంగా మరి తెలంగాణ ప్రభుత్వంలో కూడా ఇప్పటికీ 91 కేంద్రాలు 45 ప్రభుత్వ ఆసుపత్రులలో ఉచిత వ్యాక్సినేషన్ కేంద్రాలు ప్రారంభించింది. అదేవిధంగా 46 ప్రైవేట్ ఆసుపత్రుల్లో మరి ఈ యొక్క వ్యాక్సినేషన్ కేంద్రాలను తెలంగాణలో ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వంతో కోఆర్డినేషన్తో అవసరమైనటువంటి వ్యాక్సినేషన్ కేంద్రాలు
అవి ఉచిత వ్యాక్సినేషన్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో, అదేవిధంగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో అది 250 పైచీలకు పెంచాలనేటువంటి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా పెట్టుకున్నది. కాబట్టి నేను ప్రజలందరినీ కోరుతా ఉన్నాను, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మీరు రిజిస్ట్రేషన్ చేసుకుని మీరు ఖచ్చితంగా వ్యాక్సినేషన్ తీసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అదేవిధంగా 60 సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళు కూడా తప్పకుండా తీసుకోవాలి. ఫస్ట్ డోసు, సెకండ్ డోసు ఈ రకంగా వ్యాక్సినేషన్ ఉంటుంది. కాబట్టి అందరూ మరి ఆ రకంగా 2 రకాలుగా 2 టైమ్స్ డోసు తీసుకున్నట్లయితేనే దీనికి ఫలితం ఉంటుంది. అదేవిధంగా వ్యాక్సినేషన్ తీసుకున్న తర్వాత కూడా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నటువంటి వ్యక్తికి కానీ తీసుకున్నటువంటి వల్ల ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తుల ఆరోగ్యం గురించి కానీ, నాకు వ్యాక్సినేషన్ తీసుకున్నాను కాబట్టి నాకు ఏమీ కాదని చెప్పి మనం బయట తిరిగితే ఆ వ్యాధి మన ద్వారా మన ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళకు కానీ దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళకు కానీ అది నష్టం కలిగించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలను కోరుతా ఉన్నాను, ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. దేశ ప్రధానమంత్రి గారు తీసుకున్నారు, నిన్నటి రోజు హైదరాబాద్ లో రాష్ట్రానికి సంబంధించినటువంటి వైద్య శాఖ మంత్రి అయినటువంటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అయినటువంటి మన ఈటల రాజేంద్ర గారు కూడా నిన్న తీసుకున్నారు. నేను ఈరోజు మరి గాంధీ ఆసుపత్రిలో ఈరోజు నేను కూడా తీసుకున్నాను. ఇక్కడ ఉన్నటువంటి మరి వైద్య సిబ్బంది, డాక్టర్స్ కూడా అందరూ కూడా తీసుకున్నారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది డాక్టర్స్ ఈరోజు వ్యాక్సినేషన్ తీసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి నర్సులు కానీ, మెడికల్ సిబ్బంది కానీ, పారామెడికల్ సిబ్బంది కానీ, పోలీస్ సిబ్బంది కానీ ఈ రకంగా అందరు కూడా వ్యాక్సినేషన్ తీసుకున్నారు. తీసుకున్న వాళ్ళు కూడా ఏ రకంగా వ్యాక్సినేషన్ కారణంగా ఏ రకంగా ఎవరికి ఇబ్బంది లేదు, నష్టం లేదు. కాబట్టి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈరోజు మనమందరం కూడా ఒక ఆరోగ్యమైనటువంటి భారత నిర్మాణం కావాల్సినటువంటి అవసరం ఉంది. కోవిడ్ ఎదుర్కొన్నటువంటి భారత్గా ఈరోజు ప్రపంచంలో మనం అగ్రస్థానంలో ఉన్నాము. ఇది కంటిన్యూ కావాలి. ఈరోజు దేశ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే గాడిన పడతా ఉంది. కోవిడ్ సంబంధించినటువంటి సమస్యను అధిగమించి ఈరోజు మనమందరం ఐక్యమత్యంగా దేశమంతా కూడా ప్రజలందరూ కలిసి సమర్థవంతంగా కోవిడ్ ఎదుర్కొంటున్నాము. కాబట్టి ధైర్యంగా వ్యాక్సినేషన్ తీసుకోవడము, ధైర్యంగా కోవిడ్ నిబంధనలు కూడా ఖచ్చితంగా పాటించేటువంటి ప్రయత్నం చేయాలి.